ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఈ మాటకు వస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆపేశారు. పోలవరం ప్రాజెక్ట్ నత్త నడకనస్తుంది. ఏందెందో మాట్లాడుతారు, మైక్ ఉంది కదా అని నాలుగు అబద్దాలు చెప్పేస్తే బుద్ధి వంకర బుద్ధి మారదు. వీళ్ళు బుద్ధి వంకర, అన్ని వంకరే. వీళ్ళలాగా మేము 2018 కి గ్రావిటీలో ఇచ్చేస్తాం రాసుకో, 2018 ఇచ్చేస్తాం రాసుకో స్టేట్మెంట్లు ఇవ్వాల. ఆ రోజు ఏదైతే చెప్పాం ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. ఈరోజు వాళ్లే కదా 18 కడతానని చెప్పి ఏం కట్టిపోయారు? లక్ష ఇల్లుల్లో 4000 ఇల్లులు వాళ్లు మార్చలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తర్వాత మారింది జరిగింది తప్ప. ఈరోజు ప్రజల్ని మీరు ఎన్ననుకున్నా మీరు చూస్తూనే ఉంటారు. ఇదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని ఓపెన్ చేసి పోలవరం స్పిల్ గేట్స్ నుంచి నీళ్లు వదిలే కార్యక్రమం కూడా చూస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి పోలవరం ఇది చేశారు, పోలవరం చేసి గుండెలు బాదుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చూడకుండా మనం రాడికి పోం. నేను ఆ రోజు కూడా చెప్పా ప్రెస్ మీట్ లో, నవంబర్ 1వ తారీఖున మేము స్టార్ట్ చేస్తున్నాం పోలవరం. మీరు పోరు, మేము పోం, పత్రికా విలేకరులు ఉంటారు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉంటారు, మీరు అందరూ కూడా చూస్తారు. నవంబర్ 1వ తారీఖున మేము మొదలు పెడుతున్నాం, ఎందుకు తొందరపడతారని చెప్పాం. నవంబర్ 1వ మేము మొదలు పెట్టాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎందుకయ్యా మాట్లాడతారు తర్వాత కింద పడతారు. మేము ఓపెన్ చేసిన తర్వాత రక్త కన్నీరు వస్తుంది మీకు. ఇది మీ పరిస్థితి. మనం చూశాను, నేను లేను యాక్చువల్ గా, మంత్రి పత్తాలేడు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడని. నేను ఒక కాన్ఫరెన్స్ కు సంబంధించి ఇజ్రాయెల్ పోవటం జరిగింది. ఒక 4 రోజుల పాటు నవంబర్ 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టా నేను దీని మీద. తర్వాత కూడా చాలా దగ్గరలో ప్రెస్ మీట్ పెట్టా. ఎట్టా పత్తాలేడంటే ఆయన పక్కలేసుకుంది పోలా, మౌరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. పని జరుగుతుందో లేదో ఈరోజు పత్రికలు చూశారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్పీడ్ చేస్తున్నాం మొత్తం కూడా. ఏదైతే జూన్ కల్లా స్పిల్వేన్ కంప్లీట్ చేసి గేట్ చేయాలని ఒక దీంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నోరుందని అబద్దం చెప్పేసుకుంటే ఇప్పటికే మీరు చెప్పి 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 23కి దిగారు. ఇప్పటికే సగం మంది మీ దాంట్లో నుంచి ఏ గూటికి చేరాలా అని చెప్పి పరుగులు తీస్తున్నారు. మేము డోర్లు ఎత్తలేదు కాబట్టి ఆ బీజేపీకి అడుగు చేరే పరిస్థితిలో ఉన్నారు. గేట్లు ఎత్తితే ఎవరు ఉండరు, 3 నలుగురు మిగులుతారేమో. ఆ పరిస్థితిలో మీ పార్టీని పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని మాత్రం అనుకోనవద్దు. ఈరోజు ఒకటి చెప్తాను, మీ తాటాకి చెప్పులకు మీ ఇష్టానుసారంగా మాట్లాడేదానికో కాదు. ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన దీంతో ముందుకు వెళ్తున్నాడు. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో, ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీ పాద మహిమ 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కరువుతో అల్లాడింది ఈ రాష్ట్రం అంతా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదం పెట్టిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం. ఈరోజు రైతాంగం అంతా కూడా పంటలు ఏ విధంగా, ఈరోజు నీళ్లు ఏ డ్యామ్కి వెళ్ళినా కూడా నీళ్లు నిండుతూ ఉన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోండి మీ పాద మహిమ ఎంత పవర్ఫుల్. లక్షలాది మంది రైతుల్లో కన్నీరు చూశారు. మీరు మీరా మాట్లాడేది? ఈరోజు భగవంతుడు ఆశీస్సులు ఎవరికున్నాయనేది తేలిపోయింది. కాబట్టి ఉమాగారికి ప్రత్యేకంగా చెప్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతాం. నీకన్నా పెద్ద నోరులు ఉన్నాయి, నీకన్నా ఎక్కువ తిట్టగలుగుతాం. ఉండదు ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకో నువ్వు. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అబద్దాలు చెప్పడం మాని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. నీ కళ్ళల్లో నుంచి రాత్రి నిద్రలేని రాత్రులు నువ్వు గడపతావు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు.